ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే మీ సంకల్పం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కొనుగోలు చేయాలంటే ఒక చోట అమ్మాలి. మీరు అమ్మాలనుకున్న దాన్ని రూపాయి వస్తువుని పావలా కడుగుతారు. మీరు కొనాలనుకున్న పావుల వస్తువుని రూపాయి చెప్తారు. ఎక్కడ కూడాను పొంతన కుతరినటువంటి వ్యాపార పరిస్థితిగా ఉంటుంది. అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇవేవి కూడా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదని చెప్పని భావిస్తారు. వీటన్నిటి కొన్నాళ్ళు వాయిదా వేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో శివార్చన చేయటం, సిద్ధగంధంతో సమస్త దేవతలకి పూజ చేయటం, ఓం నమ శివాయ ఒత్తులు వెలిగించడం, మహాగణపతి దగ్గర తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టమునకా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పటికీ మీరు అనుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోకుండా క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో వెళ్తారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సులభంగా చేజిక్కించుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ గ్రీన్ కార్డు విషయంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. అలాంటి ఉద్యోగాల్ని ఏ విధంగా వదిలించుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. నూతనమైన అవకాశాలు దొరకపుచ్చుకుంటారు, ఉపయోగించుకుంటారు, మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. ఏది ఏమైనా కష్టం చేసిన కొద్దీ కూడాను ఫలితం లభిస్తుందని చెప్పని సంతోషపడతారు. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని నమ్మి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.